నిజంగా చాలా దిగజారుడు పద్ధతిలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్ర పక్షమా కేంద్ర పక్షమా తెలుసుకోమని చెప్పి పార్టీలను కోరాడు. అదేవిధంగా ప్రజల కోసం పోరాడే తెలుగుదేశం పార్టీ వైపు మీరు నిలబడాలా, నిలబడకపోతే మీరు ఒక రకంగా రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారన్న పద్ధతుల్లో మాట్లాడాడు. అదేవిధంగా ఇదేదో దేశభక్తితో పోరాటం అన్నట్టుగా కూడా చెప్పాడు, ఏదో విదేశీయులతో పోరాడుతూ ఉన్నట్టు. చంద్రబాబు నాయుడుని విమర్శించే వాళ్ళందరి వెనుక కూడా బీజేపీ పార్టీ ఉందా అన్నట్టుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడే చెప్పాలి, ఎప్పుడు ఈయన రాష్ట్రపక్షం చేరినాడో. 3.5 ఏళ్ల పాటు బీజేపీ పార్టీతో కేంద్రంలో పరిపాలన చేసి ఈరోజు ప్రజల్లో హోదా సెంటిమెంట్ ఉధృతంగా రావడంతో రాజకీయంగా తాను దెబ్బ తినిపోతున్నాననేది అర్థం చేసుకొని స్వరం మార్చింది, ప్లేటు ఫిరాయించింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు హోదా గురించి పోరాడే మనగాడుగా తాను ఒక్కడే అయినట్టుగా ఈరోజు ఫోజు పెడతా ఉన్నాడు. ఇదే అహంభావం, ఇదే ఏకపక్ష ధోరణి, ఇదే అప్రజాస్వామికమైనటువంటి వైఖరి ఈరోజు రాష్ట్రంలో హోదా కోసం జరిగే పోరాటాన్ని బలహీనం చేసింది. కేంద్రం ఈరోజు ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు, కనీసం అవిశ్వాస తీర్మానాన్ని కూడా చర్చకు రాకుండా చేస్తూ ఉన్నారు. పైగా హోదా అనేటువంటిది అసాధ్యమనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అంతా కూడా తామంతా ఇచ్చేసినట్టుగా చెప్తా ఉన్నారంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమే. రాష్ట్రంలో కన్నీ విన్నీ ఎరగనటువంటి రీతిలో హోదా కోసం అన్ని వర్గాలు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు ఒకే గొంతు వినిపిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్వార్థంతో హోదాని పక్కకు పెట్టి ప్యాకేజీకి అంగీకరించడం జరిగింది. నేను మోసపోయినా అని చెప్పి ఇప్పుడు మొసలి కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడు. ఒక పక్కేమో నా ఎంత రాజకీయ అనుభవం ఉన్నవాడు దేశంలోనే లేదంటాడు, తనంత పరిపాలన దక్షుడే లేడంటాడు. మరోవైపు ఢిల్లీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇంక ఏ రాష్ట్రానికి ఇవ్వమంటే నీతి ఆయోగ్ చెప్పిందంటే నేను నమ్మి మోసపోయినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అరుణ్ జైట్లీ గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మీరు ఆహ్వానించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇతర ఏ సమస్య పైన కానీ, రాజధాని సమస్య కానీ, రైతుల భూములు సేకరించే విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, విభజన హామీల విషయం, ఎప్పుడైనా కూడా ఒక అఖిలపక్షమైన రాష్ట్రంలో వేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే అహంభావాన్ని ఇప్పుడు కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీ వెంట రాకపోతే వాడంతా రాష్ట్రానికే ద్రోహం అనేటువంటి పద్ధతిలో మాట్లాడటం అనేటువంటి సరైనది కాదు. ఈరోజు మీరు దోషి. 3.5 సంవత్సరాలు వాళ్ళతో అంటగాగినారు. ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా పదే పదే చెప్తా ఉన్నా, 4 సార్లు హోదా కోసం బంద్ జరిగినా మా మాటలు ఎప్పుడైనా ఖాతరు చేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజల మనోభావాలను ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. అందుకని ఇప్పటికైనా సరే అహంకారం వీడండి, అప్రజాస్వామిక ధోరణి వీడండి, రాష్ట్ర ప్రజల అవసరాన్ని గుర్తెరగండి, మీ స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి ఈరోజు ప్రవర్తించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడే ముందు మీ ఎంట సుజనా చౌదరి గురించి మీరు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీకు సంబంధించిన దీపక్ రెడ్డి గారి గురించి అన్ని ఆరోపణలు వచ్చినాయి, లేకపోతే వాకాడు నెల్లూరు నారాయణ రెడ్డి గారి గురించి ఎంత దారుణమైనటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడినారు. వాళ్ళందరిని పెట్టుకొని నా దగ్గరికి ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు నా దగ్గరికే రారని చెప్పడం అనేటువంటిది, ఇది పూర్తిగా ప్రజలను తక్కువగా అంచనా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.
మీరు ఈ ఇష్యూని సరైనటువంటి రీతిలో ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.